తారక్ మామా అయ్యో రామా ఇంతకీ నువ్వు ఏం పని చేస్తుంటా నేనా అది కొరియర్ బాయ్ని కానీ నువ్వు జూబ్లీలో ఉంటానని ఎందుకు చెప్పావు నేనేం తప్పు చెప్పలేదే నేను అక్కడే ఉంటాను చెక్ పోస్ట్ ఉంటుంది కదా దాని దగ్గరే పక్కనే చూడండి మీరు ఇప్పటికే చాలా విషయాలు అడిగారు నాకు ఇంకా త్వరగా 200 ml బ్లాక్ కలర్ పెయింట్ ఇవ్వండి బయటికి వెళ్ళు త్వరగా వెళ్ళి ఇక్కడ నుంచి చంపేస్తాను బయటికి వెళ్ళు చెప్పేది ఇక బయటికి వెళ్ళు జయ నువ్వు పంపిన విశ్వజిత్ కొరియర్ బాయ్ అట కదా అవును నాకు తెలుసు కదా ఏంటి అతనికి తన సైకిల్ కి కలర్ వేసుకోవడానికి 200 ml బ్లాక్ కలర్ కావాలట నువ్వు ఇంకోసారి పూర్తి విషయాలు తెలుసుకోకుండా ఎవరినైనా సరే దుకాణంలోకి పెయింటింగ్ తీసుకోవడానికి పంపించామంటే జాగ్రత్త అలాగే పంపించలేండి నీ మెడకు చుట్టుకున్న సమస్యను వదిలించుకోవడానికి నేను సొసైటీ వాళ్ళ ముందు నీ తరపున మాత్రం మాట్లాడలేను కాక మాట్లాడలేను అది అర్థం చేసుకో లేదు తరగరు మీకు అర్థం కావట్లేదు ఇందులో సొసైటీకి లాభం కూడా ఉంది అయినా అదేలా కలరింగ్ కొటేషన్ ఉంది కదా అందులో కలర్ మెటీరియల్ కి ఎంత ఉంది 160,000 అది కూడా డూప్లికేట్ క్వాలిటీ కలర్ నేను ఇప్పుడు A1 క్వాలిటీ కలర్ దానికి మార్కెట్ ధర 2.5 లక్షల దాకా ఉంటుంది అది సొసైటీకి 150,000 కే ఇస్తాను అందరూ సొసైటీకి కలరింగ్ చేయించాలి అంటున్నారు తప్పకుండా వేయించాలి కూడా కానీ కలరింగ్ చేయించడానికి మొత్తం కలిపి 450,000 రూపాయల ఖర్చు అవుతుంది కానీ సొసైటీ దగ్గర కేవలం 3 లక్షలే ఉన్నాయి నువ్వు పనైతే మొదలు పెట్టించు ఎక్కడ ఆగితే అక్కడ నేను ఉంటాను కదా నీకు సరే అయితే నేను గూగుల్ దమ్ సొసైటీకి ఒకగానొక సెక్రటరీ అయినందువల్ల అలాగే సుబ్బారావు చెప్పిన మాటని దృష్టిలో పెట్టుకుని ఈ విషయం చెప్తున్నాను గూగుల్ దమ్ సొసైటీకి కలరింగ్ వేయడం జరుగుతుంది తప్పు నీకు తెలుసా పక్కనున్న సొసైటీ వాళ్ళు క్రిస్మస్ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు అలాగే ఇప్పుడు 31st నైట్ కూడా కానీ ఈసారి మనం క్రిస్మస్ కూడా సెలబ్రేట్ చేసుకోలేదు తెలుసురా మీకు గుర్తుందా లాస్ట్ ఇయర్ మనం ఎంత ఎంజాయ్ చేశామో ఆ ఆ అవునరా మన మమ్మీ డాడీ వాళ్ళు సాంటా క్లాస్ కో వచ్చి మనకి సర్ప్రైజ్ ఇచ్చారు ఆ ఎంత ఎంజాయ్ చేశామో అసలు మర్చిపోలేంరా చాలా ఎంజాయ్ చేశాం డప్పు ఈసారి 31st సెలబ్రేట్ చేసుకోవాల్సిందే ఆ అయితే పదండి బెండగిరి అంకుల్ ని కలుసుకుందాం అవును పదండి పదండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెళ్ళండి నేను రావట్లేదు ఎందుకు ఎందుకంటే ఆ రోజు నేను బెండగిరి అంకుల్ చేకూరుకున్నప్పటి నుంచి నాకు బెండగిరి అంకుల్ ముందుకు వెళ్ళటానికి సిగ్గుగా అనిపిస్తుంది తప్పు ఒకవేళ నువ్వు నీ తప్పును తెలుసుకున్నావంటే అప్పుడు నాన్నని క్షమాపణ అడగచ్చు కదా ఆ సోను చెప్పింది కరెక్టే కదా పద టప్పు పద ముందు ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ అయ్యో మాధురి కొంచెం గమ్ తీసుకురావా ఓహో ఏంటి విషయం గాడిద టప్పు సేన మొత్తం కలిసి వచ్చింది అది కూడా టప్పు లేకుండా నిజంగా ఆశ్చర్యంగా ఉంది వచ్చాడు సార్ వచ్చాడు అది బెండగిరి అంకుల్ నేను మీకు సారీ చెప్పడానికి వచ్చాను సారీ మాధురి కొంచెం బాల్కనీలోకి వెళ్ళి చూడు మళ్ళీ వీడు ఏం పగలగొట్టాడు లేదు లేదు అలాంటివి ఏం జరగలేదు అది బెండగిరి అంకుల్ మిమ్మల్ని ఆ రోజు చేతి మీద కొరికాను కదా దాని గురించి సారీ బెండకర్ అంకుల్ దయచేసి నన్ను క్షమించండి ప్లీజ్ అవునా అన్న అయ్యో పాపం అయ్యో టప్పు నేను నిన్ను ఆ రోజే క్షమించేశాను యాక్చువల్లీ చూస్తే ఇందులో తప్పు నాది కూడా ఉంది నేను నిన్ను ఆ విధంగా గట్టిగా లాక్కుండా ఉండాల్సింది ఆ రోజు కదా సరే ఏం పర్వాలేదు నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు ఇది చాలా మంచి విషయం ఎప్పటి నుంచి ఎప్పుడు పెద్దవాళ్ళని గౌరవించాలి వాళ్ళ మాట వినాలి వెళ్ళండి ఆడుకోండి ఓకే బెండగిరి అంకుల్ పదండి ఫ్రెండ్స్ పదండి చెప్పాను కదా ఇక్కడ నుంచి రే టప్పు నీకు నీ తప్పు విషయంలో క్షమాపణ దొరికింది కానీ మనం అడగాలనుకుంది మర్చిపోయాము అవును బెండగిరి అంకుల్ మిమ్మల్ని ఒక విషయం అడగాలి ఆహా అడగండి బెండగిరి అంకుల్ మీకు తెలుసు కదా 31st వస్తుందని అయితే అయితే సొసైటీలో సెలబ్రేషన్ గురించి ఏం చేద్దాం ఏం చేద్దాం అంటే ఎవరింట్లో వాళ్ళు టీవీలో మంచి మంచి ప్రోగ్రామ్స్ చూద్దాం ఫుల్ గా తిని హ్యాపీగా పడుకుందాం కానీ అంకుల్ ఏంటండి లాస్ట్ ఇయర్ మనం అందరం కలిసి ఎంత ఎంజాయ్ చేసాం కదా పిల్లలు మాధురి ఇప్పుడు సెలబ్రేషన్స్ పేరు కూడా ఎత్తకు ఎందుకు పిల్లలు ఇప్పుడు సొసైటీకి కలర్స్ వేయిస్తున్నాం కదా అందుకే సొసైటీలో సెలబ్రేషన్ చేసుకోవడానికి సొసైటీ దగ్గర అనాపైస ఫండ్ కూడా లేదు అందుకే ఇప్పుడు ఈ సంవత్సరం సొసైటీలో సెలబ్రేషన్ చేసుకోవడం వీలు కాదు కానీ ఎవరి ఇళ్లలో వాళ్ళు సెలబ్రేషన్ చేసుకోవచ్చు వెళ్ళండి వెళ్ళండి ఆడుకోండి పదండి ఫ్రెండ్స్ ఇక్కడ పోయి అబ్దుల్ ఇందులో కొంచెం నిమ్మకాయ పోయి
అలాగే కొంచెం మసాలా కొడవి, అలాగే కొంచెం సోడా కూడా వేసి అప్పుడు ఒక సోడా ఫ్రీగా వస్తుంది. ఇలా ప్రతిరోజు చెప్పి చెప్పి నువ్వు అబ్దుల్ని ఫూల్ చేసావు కదా. చాలు చాలు అయ్యారు, ఇంక చాలు. ఆ విషయాలన్నీ వదిలేయండి. చూడండి ఒక్కగానొక్క సెక్రటరీ గారు, మీరు ఒక విషయం చెప్పండి, మీ బాధ్యతలు ఎప్పటి నుండి నిర్వర్తిస్తారు? అంటే ప్రతి విషయం మీకు వివరంగా చెప్పాలి. అసలు ఏం విషయం? చూడండి ఈ విషయం కూడా చెప్పాల్సి వస్తుంది. రేపు తారీఖు ఎంత చెప్పండి? 31st డిసెంబర్, ఈ ఇయర్ లాస్ట్ రోజు. మరి 31st డిసెంబర్ అంటే మన గోకుల్ధామ్ సొసైటీలో పార్టీలు గెట్టీలు ఏమైనా జరుగుతున్నాయా లేదా? ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ఉంది. రేపు మనం అందరం సరిగ్గా ఇదే టైంకి ఇక్కడ కలుసుకుందాం. అందరం కలిసి సోడా తాగుదాం, తర్వాత ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళి పడుకుందాం. ఏం చెప్తున్నావు బెండగిరి, 31st రోజు పార్టీ లేదా మరి? అవును, లేదంటే లేదు సోది. అలాగే టప్పు సేన కూడా ఇదే విషయం తీసుకుని నా దగ్గరకు వచ్చారు. కానీ ఇది పాసిబుల్ కాదు కదా, ఎందుకంటే సొసైటీలో కలరింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అందుకే ఏదైనా సెలబ్రేషన్ చేసుకోవడానికి సొసైటీలో ఫండ్స్ ఎక్కడ ఉన్నాయి? సరిగ్గా చెప్పారు. సొసైటీలో లేకపోతే ఏమైంది, మన ఫ్రెండ్స్ అందరం కలిసి ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేసుకోవచ్చు కదా. కరెక్ట్ గా చెప్పావు పాపారావు, మనకు పెద్ద పార్టీ ఉండి తీరాలి. సరిగ్గా చెప్పావు సోది. ఏంటి సరిగ్గా చెప్పారు ఏనుగు భాయ్, లాస్ట్ టైం మనం పార్టీ గిట్టి చేసుకోవడానికి వెళితే ఏమైంది, దొరికిపోయాం కదా, గుర్తుందా? అవును, అలాగే మన భార్యలు మనకి గట్టిగా క్లాస్ పీకారు. లేదు బాబు లేదు, అస్సలు మర్చిపోవద్దు. అందుకే మళ్ళీ ఈసారి మనం పరువు ఏ మాత్రం పోగొట్టుకోకూడదు. పరువు సంగతి వదిలేండి తారక్ గారు, ఒకవేళ నేను పార్టీ చేసుకుని వచ్చానంటే అప్పుడు నేను మళ్ళీ టెర్రాస్ మీద పడుకోవాల్సి వస్తుంది. అంటే అంటే ఏముంది, రోషన్ గారు సోదిని లోపల అడుగు కూడా పెట్టనివ్వరు. పెళ్లి చేసుకో అప్పుడు తెలుస్తుంది నీకు. అయినా మీరు మీ భార్యలకి బాగా భయపడతారులేండి. అరే ఓ ఒంటి పక్షి, అంటే పెళ్లి కాని వాడా అని. ఒకసారి పెళ్లి చేసుకొని చూడు, అప్పుడు అర్థమవుతుంది నీకు ఇంట్లో ఎన్ని ఆరాలు అడుగుతారా ఏంటి. పెద్ద పెద్ద సింహాలు కూడా ఎలుకలుగా మారిపోతాయి. ఇల్లు ఇల్లులా ఉండదు, ఎగ్జామ్ హాల్ అయిపోతుంది. ప్రశ్నల మీద ప్రశ్నలు, ప్రశ్నల మీద ప్రశ్నలు. సరిగ్గా చెప్పారు. మంచిది, ఒక పని చేద్దాం. మనం ఈసారి సైలెంట్ గా ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళి పార్టీ చేసుకుందాం. మీరందరూ నిశ్చింతగా ఉండండి. ఒకవేళ ఏదైనా గొడవ జరిగితే లేదా ఏదైనా ప్రాబ్లం జరిగితే బాధ్యత అంతా ఈ పత్రికా విలేకరే చూసుకుంటాడు. కానీ ఈసారి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయడానికి వీల్లేదు. అవును, పాపారావు చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉంది. లాస్ట్ టైం ఆడవాళ్ళంతా మన ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేశారు. కానీ ఈసారి మనం చాలా తెలివిగా ప్లాన్ చేద్దాం. అయితే మనం ఒక పని చేయొచ్చు తారగారు. నా ఫ్రెండ్ గోపాల్ ఉన్నాడు, తనది ఒక ఫ్లాట్ ఖాళీగా ఉంది. మనం గప్చిప్ సోడా బుడ్డిలా నిశ్శబ్దంగా ఎవరికి చెప్పకుండా అక్కడికి వెళితే ఎలా ఉంటుంది? సూపర్ ఐడియా సుబ్బారావు. ఇప్పుడు బాగుంది. సరే కానీ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మనం దొరికిపోతే? బెండగిరి, మనం అందరం కలిసి వెళ్తామా ఏంటి? విడివిడిగా వెళ్దాం. తారక్ గారు అప్పుడు కలిసి పార్టీ ఎలా చేసుకుంటాం? అయ్యో సోది, విడివిడిగా వెళ్దాము అంటే మనం ఇళ్లలో నుంచి విడివిడిగా బయలుదేరతాము అని, తర్వాత బయట అందరం ఒక చోట కలుసుకుని కలిసే పార్టీ చేసుకుంటాం. అలా అయితే సరే సరే, తాగండి తాగండి. కానీ తారక్ గారు, కొత్త బట్టలు వేసుకుని ఇంట్లో నుంచి బయలుదేరితే డౌట్ ఈజీగా వచ్చేస్తుంది. అరే అయ్యర్ భాయ్, మనం సింపుల్ బట్టలు వేసుకుని వెళదాం. ఇంకెవరికైనా డౌట్స్? అడుగు 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 భాయ్, నాకు తెలుసు, అడుగు. ఇంటి దగ్గర ఏమని చెప్దాం? నువ్వు ఎన్ని ప్రశ్నలు అడుగుతావు బెండగారు, ఇన్ని ప్రశ్నలు భార్యలు కూడా అడగరు ఎవరిని. మాస్టర్వి నువ్వా లేక మేమా? అన్నీ నేర్పాలా నీకు? ఏదో ఒక సాగు చెప్పి వచ్చేసేయాలి. సరే సరే వినండి, అందరూ వినండి, నేను రేపు ప్లేస్ను ఫిక్స్ చేసి తారక్ గారికి ఫోన్ చేసి చెప్తాను. తర్వాత తారక్ గారు మీ అందరికీ చెప్తారు. అందరికీ అర్థమైందా? అర్థమైందా బెండగిరి, నీకు అర్థమైందా లేదా? అయ్యింది బాబు, అర్థమైంది. అయితే రేపు మనం పార్టీ చేసుకోవడం కన్ఫర్మ్. సోది ఇంకొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా, అప్పుడు సొసైటీలో అందరికీ ఈ రోజే తెలిసిపోతుంది. సో ఫ్రెండ్స్, పార్టీ విషయం కన్ఫర్మ్ అయిపోయింది, కనుక ఈరోజు సోడా బిల్ నేను ఇస్తాను. వా వావ్ పాపారావు, చాలా సంతోషం. శభాష్ శభాష్ పాపారావు శభాష్, చాలా మంచిది. ఈ సంతోష సమయంలో నేను రేపటి పార్టీ బిల్ కూడా నువ్వే ఇచ్చాయంట. ఈరోజు మాత్రమే సుబ్బారావు,
పాపరావు నేనేదో సరదాగా అన్నాను, ప్రతి చిన్న విషయానికి సీరియస్ అవుతావేంటి నువ్వు? ఏంటి పాపరావు నువ్వు? సరే సరే పదండి, రేపు మాట్లాడుకుందాం. సరే అబ్దుల్. పాపరావు బాయ్ బిల్. ఎంతైంది? 80 రూపాయలు. 80 రూపాయలా? ఏడుగురికి 40 రూపాయలే కదా. పాత బ్యాలెన్స్ ఉంది కదా. అందరు బాకీ నేను ఎందుకు తీరుస్తాను? అందరిది కాదు, మీదే. సరే సరే సరే, ఇదిగా తీసుకో. మొత్తం క్లియర్ అయిపోయిందిగా, ఇప్పుడుది పాతి. తారక్ మామా. అయ్యో రామా. డైరెక్ట్ గా గ్యారేజ్ నుంచి నైట్ పార్టీకి వెళ్ళిపోతాను. చాలా రోజుల తర్వాత వచ్చింది పార్టీకి వెళ్ళే అవకాశం. పార్టీ ఓ పార్టీ, బల్లే బల్లే బల్లే, ఆ బల్లే బల్లే బల్లే, ఆ బల్లే బల్లే. రోషన్, ఏంటి విషయం? నువ్వు ఈ రోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. ఒకవేళ నీకు ఎక్కడైనా పార్టీ గిట్టి ప్రోగ్రామ్ ఉందా? ఓయ్, నీకెలా తెలిసిపోయింది? అంటే నా ఉద్దేశం, రోషన్ నువ్వు భలే మాట్లాడతావు, నీకు నువ్వే అన్ని అపోహ పడుతుంటావు. నేను ఎక్కడా పార్టీకి వెళ్ళడం లేదు. అలాగా? నువ్వు ప్రతిరోజు లాగా ఈ రోజు కూడా 7 గంటలకే ఇంటికి వచ్చేస్తావు. లేదు, అదేంటంటే ఒక కస్టమర్ కి అర్జెంట్ గా బండి డెలివరీ చేయాలి. అది ఒకవేళ రాత్రి 2 గంటలైనా బండి డెలివరీ చేసి తీరాలి. నిజంగా? నిజంగా. కానీ ఇంత అర్జెంట్ ఎందుకు? అది ఎందుకంటే రోషన్, వాళ్ళంతా పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకోవడానికి ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీ? అయితే నువ్వు వెంట వెళ్తున్నావా? నేను వెళ్ళడం లేదు రోషన్, నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్తాను? మరి అలమారీలో నుండి బట్టలు ఎందుకు తీసుకున్నావు? ఓయ్ రోషన్, గ్యారేజ్ లో బట్టలు మురికైపోతాయి కదా, అందుకే ఒక జత బట్టలు నేను పెట్టుకుంటాను. కొత్త బట్టలా? ఓయ్, కొత్త సంవత్సరం కొత్త బట్టలు. కానీ ఇంత కొత్త బట్టలా? ఓయ్ రోషన్, నువ్వు ప్రశ్నలు చాలా వేస్తున్నావు. ఇలా అయితే నేను వెళ్ళానంటే వెళ్ళాను. సరే అయితే వెళ్ళకు. అయ్యో, అయితే పార్టీ ఏమవుతుంది? పార్టీ అంటే పార్టీకి కోపం వస్తుంది రోషన్. నువ్వు భలే డౌట్ పడుతున్నావు, ఆ పార్టీ ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్తున్నారు. అది కూడా పెద్దవాళ్ళది. పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం అంటే ఎంత మంచి విషయం, అది కూడా నీకు తెలుసు. నువ్వు చాలా మంచిదానివి రోషన్, కానీ నువ్వు ఇలా మాట్లాడడం పద్ధతి కాదు. నువ్వు కూడా నిజంగా భలే వాడివి. ఏంటిది చిన్నపిల్లాడిలా ఏడుస్తూ కూర్చున్నావు? నిజంగా చిన్నపిల్లాడిలా చేస్తున్నావు. వెళ్ళు వెళ్ళు, గ్యారేజ్ కి వెళ్ళు. తీసుకోండి సార్ గారు. ఇదిగో బాగా, ఈరోజు 31st డిసెంబర్ అని నాకు బాగా తెలుసు, కానీ ఇలాంటివి రాత్రిపూట తీసుకోవాలి, ఇప్పుడు కాదు. సినిమా తెలియకుండా డైలాగ్ చెప్పకండి. అంటే ఏంటి సార్ గారు? మీరు అనుకుంటున్నట్టు ఇది అది కాదు, ఇది టీ సార్ గారు. టీ? టీనా? అయితే ఇందులోంచి పాలు ఎవరు తీసుకెళ్లారు? ఖర్చులు సార్ గారు. మీరు అంటూ ఉంటారు కదా షాప్ లో ఖర్చులు తగ్గించాలి తగ్గించాలి అని, అందుకే బ్లాక్ టీ. అయితే ఖర్చు చేయడానికి నీకు నా కటింగ్ టీనే దొరికిందా ఏంటి? వెళ్ళ నాయన, వెళ్ళి పాలు వేసి డికాషన్ వేసి తీసుకురా, వెళ్ళ. నటు బాబాయ్ నా తల మీద సుత్తి కాదు, పెద్ద బండరాయి పెట్టి వెళ్ళిపోయారు. గోపాల్. హలో గడ ఎలక్ట్రానిక్స్. హలో సుబ్బారావు. హలో, ఎవరు? నేను హిర్జీని మాట్లాడుతున్నాను, మర్చిపోయావా? అరే మీరా, ఎక్కడున్నా నువ్వు? ఎంత కాలానికి ఫోన్ చేశావు నాకు? అయ్యో సుబ్బు, నేనేం చేయను, నువ్వు గడ ఎలక్ట్రానిక్స్ లో బిజీ, నేను గాలా గార్మెంట్స్ లో బిజీ. సరే, చలం బాబా ఎలా ఉన్నారు? అరే నాన్నగారు చాలా బాగున్నారు. అలాగే సుబ్బారావు, నువ్వు నాకు ఎప్పుడు గుర్తొచ్చినా సరే మన చిన్ననాటి రోజులు జ్ఞాపకం వచ్చేస్తాయి. అరే చిన్ననాటి రోజులు గుర్తు రాకుండా ఎలా ఉంటాయి? మనం చాలా కాలం కలిసి తిరిగాం కదా. అవును సుబ్బు, అవును. 24 గంటలు కలిసే ఉండేవాళ్ళం. చెప్పు చెప్పు చెప్పు, ఈ రోజు సడన్ గా గుర్తు చేసుకున్నావు ఏంటి? ఏం లేదు, 31st నైట్ కి ఒక ప్రైవేట్ పార్టీ ఉంది, దానికి సంబంధించిన పాసులు నా దగ్గర కొన్ని ఉన్నాయి. అలాగే వాటిని నువ్వు అమ్మాలేంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు పార్టీకి రావడానికి వీలవుతుందా అని కనుక్కోవడానికి ఫోన్ చేశాను. నీకు వేరే ఏ ప్రోగ్రామ్ లేదు కదా? ప్రోగ్రామ్ అంటే ఈ మా గోకుల్ధామ్ సొసైటీలోని ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రోగ్రామ్ పెట్టుకున్నాం ఒకటి, అందుకని. అయితే వాళ్ళని కూడా నీతో తీసుకురా. కానీ మేము 9-10 మంది దాకా ఉంటాం భాయ్. నువ్వెందుకు టెన్షన్ పడతావు? నా దగ్గర 15-20 పాసులు ఉన్నాయి, మంచి షో ఉంటుంది, తినటం తాగటం డాన్సులు మనం చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇది చాలా బాగుంటుంది. ఇంతకీ ఈ పార్టీ ఎక్కడని చెప్పు? హ్యాపీ ప్యాలెస్. నేను ఒక పని చేస్తాను, నీకు అడ్రస్ పంపుతాను. నువ్వు షాప్ త్వరగా కట్టేసి వెంటనే ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యి 9 గంటలకల్లా వచ్చేయి. అరే ఇంటికి వెళ్ళానంటే తిరిగి రావడం చాలా కష్టం అవుతుంది.
నేను బయట కొత్త షర్ట్ కొనుక్కొని వేసుకుని వచ్చేస్తాను, ఏమంట? సరే మంచిది. ఒక విషయం సుబ్బు, ఈ పార్టీ రాత్రి 2 వరకు ఉంటుంది, నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా? అరే లేదు లేదు, పర్లేదు, ఏమీ కాదు. సరే సరే, థ్యాంక్ యూ, ఈ రోజు రాత్రి కలుద్దాం. ఓకే, బాయ్, ఉంటాను. అమ్మయ్యా, నేను ముందు జయాకి ఫోన్ చేసి చెప్పేస్తాను. తారక్ మామా, అయ్యో రామా, హలో హలో జయా, ఏంటండి మీరేనా నాకు ఫోన్ చేసేసినారు? చాలా సంతోషంగా ఉందండి. అరే జయా, నేను నీకు ఒక శుభవార్త చెప్పాలి. ఇక్కడ ఈరోజు సంవత్సరంలోనే ఇదే చివరి రోజు కదా, అందుకే చాలా గిరాకీ ఉంది, చాలా కస్టమర్స్ వస్తున్నారు. టీవీలు ఫ్రిడ్జ్లు కొనుక్కోవడానికి జనాలు పెద్ద లైన్ కట్టారు జయ. పెద్ద లైన్? అవును, అందుకే లెక్కలన్నీ చూసుకుని ఇంటికి వచ్చేసరికి 2 గంటల దాకా పడుతుంది. సరే సరే, అయితే నువ్వు నాకు మధ్యలో పదే పదే ఫోన్లు చేసి వేధించుకో. ఓలమ్మో, అంటే దుకాణంలో అంత గిరాకీ ఉన్నప్పుడు నన్ను మీకు పదే పదే ఫోన్ చేసి ఇబ్బంది పెట్టేంత మొద్దుని నాన్సెన్స్ ని అర్థం చేసుకోలేదండి. కాదు, థ్యాంక్ యూ నా నాన్సెన్స్. ఓకే, నేను ఇక ఉంటాను. అలాగే అలాగే. ఈరికి తెలియట్లేదు, ఈ రోజు కూడా నన్ను ఫోన్ లో మాట్లాడడానికి నాకు టైం లేదని. అమ్మయ్యా, ఇప్పుడు ఇక తారక్ గారు. సుబ్బారావు చెప్పు. మీ చుట్టుపక్కల అంజలి గారు అయితే లేరు కదా? అరే చుట్టుపక్కల ఏంటి, అంజలి ఇంట్లో కూడా లేదు, మార్కెట్ కి వెళ్ళింది కాకరకాయలు తేవడానికి. మంచిదైతే వినండి, నా కజిన్ ఒకడు ఫోన్ చేశాడు, తన దగ్గర 31st నైట్ కి సంబంధించి కొన్ని పాసులు ఉన్నాయట. ఏం చెప్తున్నావు సుబ్బారావు, మనం ఎంజాయ్ చేయొచ్చు. అయితే మనందరం తనతో కలిసి వెళదామని అనుకుంటున్నాను. ఓకే, కానీ ఎక్కడికి వెళ్ళాలి? అది హ్యాపీ ప్యాలెస్ అని ఒక ప్లేస్ ఉందట, అన్ని తాగడానికి తినడానికి అన్ని డాన్సులు గీన్సులు అన్ని అక్కడ ఏర్పాటు చేశాడు. అయితే తను నాకు అడ్రస్ అది చెప్తాడు, తర్వాత నేను మీకు అడ్రస్ చెప్తాను. తర్వాత మీరు సొసైటీ వాళ్ళందరికీ అడ్రస్ చెప్పండి, సరేనా? షూర్ షూర్. అయితే అక్కడికి 9 గంటలకల్లా వెళ్ళాలి, నేను డైరెక్ట్ గా అక్కడికి వచ్చేస్తాను, మీరు అందరూ అక్కడికి వచ్చేసండి, సరిపోద్ది. సరే, నేను అందరినీ తీసుకొచ్చేస్తాను. సరే వినండి, పార్టీ 2 గంటల వరకు ఉంటుందట, అందుకే ఇంట్లో ఆ టైం అవుతుందని ఏదైనా చెప్పడానికి సాకులు అవి ఆలోచించుకోండి. సరే మంచిది. ఓకే, December 31st అంటే సంవత్సరానికి ఇదే ఆఖరి రోజని. కొన్ని గంటల్లో ఫ్రెండ్స్ మన ముందు ఉంటుంది న్యూ ఇయర్, ఒక కొత్త సంవత్సరం, ఒక కొత్త సూర్యుడు, ఒక కొత్త ఉదయం, ఒక కొత్త ఆకాశం, ఒక కొత్త ప్రారంభం. అలాగే నాకు తెలుసు ప్రస్తుతం మీరు అలాగే నేను మనందరం కలిసి ప్రార్థన చేస్తాం రాబోయే సంవత్సరం మన దేశానికి అలాగే మనందరికి సంతోషాలు తీసుకురావాలని. అలాగే రాబోయే సంవత్సరాల్లో మళ్ళీ మనం క్రికెట్ లో వరల్డ్ కప్ గెలుచుకుందాం. కొత్త సంవత్సరంలో లంచాలు మోసాలు అంతం కావాలి, కొత్త సంవత్సరంలో వడ్డీకి డబ్బులు తెచ్చి ఉల్లిపాయలు కొంటున్నాం, కనీసంలో కనీసం వాటి ధరలైనా తగ్గాలి. కొత్త సంవత్సరంలో సామాన్య మనిషి మొహంలో చిరునవ్వు తీసుకురావాలి. అలాగే మన దేశంలో గల్లంతులు జరిగే దౌర్భాగ్యం పోవాలి, మన నాయకులు నమ్మకస్తులుగా మారాలి, అలాగే మనం కూడా కొన్ని మంచి పనులు చేయాలి, దాంతో ప్రపంచం అంతా ఇలా అనాలి, సారే జహాన్ సే అచ్చా హిందూ సితా హమారా. ఫ్రెండ్స్, కొత్త సంవత్సరం ప్రవేశించబోతుంది, అలాగే గోకుల్ ధామ్ సొసైటీలో ఏదైనా స్పెషల్ లేకపోవడం సాధ్యమే కాదు. నాకు ఒక పెద్ద పాత స్టోరీ గుర్తుకొస్తుంది, అదేంటంటే కోతి ఎంత బస్సులు దైపోయినా సరే కానీ కొబ్బరి చెప్పు మాత్రం వదలదు. అచ్చం అదే విధంగా ఉన్నారు ఈ గోకుల్ ధామ్ మగవాళ్ళు. వీళ్ళ ప్లాన్స్ ఎన్నిసార్లు ఫ్లాప్ అయినా సరే పార్టీ షార్టీ చేసుకోవాలనే కోరిక ఎప్పటికీ విడిచిపెట్టరు. ఈసారి వీళ్ళు 31st పార్టీ మనందరం కలిసి చేసుకోవాలి అని డిసైడ్ చేసుకున్నారు. అందరూ ప్లాన్ అయితే చేసుకున్నారు, కానీ మీకు తెలుసు కదా గోకుల్ ధామ్ లో ఏం జరుగుతుంది, ఏం జరగలదు, మీరే స్వయంగా ఆలోచించుకోండి. ఇక్కడ ఏమేం జరగచ్చు, వీళ్ళ పార్టీ సక్సెస్ఫుల్ అవుతుందా, హ్యాపీ ప్యాలెస్ లో హ్యాపీ మూడ్ లో హ్యాపీ ఆర్డర్స్ జరుపుకోవడానికి వీళ్ళంతా డిసైడ్ చేసుకున్నారు. మరి వీళ్ళు హ్యాపీ అవుతారా లేక అన్హ్యాపీనా అది మనకి టైం చెప్తుంది, కానీ నాకు తెలుసు. మరికొన్ని గంటల్లో మీరు మరో సంవత్సరంలో ప్రవేశించబోతున్నారు, అది చాలా అద్భుతమైనది. 1 2 3 4 కొద్దిసేపట్లో మరో కొత్త సంవత్సరం. ఈ అద్భుతమైన సంవత్సరంలో మీ అందరికీ ఎన్నెన్నో సంతోషాలు లభించాలి. అలాగే గోకుల్ ధామ్ సొసైటీ మగవాళ్ళ పరిస్థితి ఏమవుతుంది, పార్టీ జరుగుతుందా లేక ఆగిపోతుందా, వచ్చే ఎపిసోడ్ లో తెలుస్తుంది. మరి మీరు చూస్తూనే ఉండండి, అలాగే అప్పటి వరకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. కానీ ఇస్త్రీ రిపేర్ ఇంత రాత్రి టైంలో ఎక్కడ చేస్తారు? ఇస్త్రీ వాళ్ళ దగ్గర, వాళ్ళ దుకాణం ఒకవేళ కట్టేసుంటే మాత్రం నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను. రాత్రి 2 గంటలైనా ఉదయం 4 గంటలైనా నేను మాత్రం ఇస్త్రీ రిపేర్ చేసుకునే వస్తాను. మీరు నిజంగా ఇస్త్రీ రిపేర్ చేయించడానికి వెళ్తున్నారు కదా? ఎందుకు? మరి షూస్ ఎందుకు వేసుకున్నారు? అయ్యో బబిత, నువ్వు లేకుండా నేను 31st ఎలా జరుపుకోగలను? అది ఈ రోజు రాత్రి 2 గంటలకు ఒక పెద్ద స్టార్ కింద పడబోతుంది, నేను దానిపై రీసెర్చ్ చేయడానికి వెళుతున్నాను.
కానీ ఈ విషయం న్యూస్ లో రాలేదు కదా. అవన్నీ నిజమే అంజలి. నువ్వైతే వెళ్ళమని చెప్పావు కానీ ఎప్పుడు వెళ్తాను ఎప్పుడు వస్తాను నాకు తెలిసి వచ్చేసరికి 2-3 గంటలు అవుతుందేమో. ఒక్క నిమిషం తారక్, 2 ఎందుకు అవుతుంది?